తద్వారా రైతులకు మేలు జరుగుతుందని అనుకున్నారు గనుక ఇతర ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తా ఉన్నాయి దాన్ని అభినందించండి మీరు ఇయాల పొల్లు పొల్లు అని సొల్లు మాట్లాడుతున్నారు మీరు ఇయాల ఇయాల పొల్లు సమస్య ఎక్కడ ఉందండి అసలు ఇయాల రైతులకు ఏం చెప్పినామంటే ఎక్కడైనా మీరు అక్కడ మన ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి ప్యాడీ క్లీనర్ లో పట్టిన రైతులకు బరాబర్ 40 కిలోల సంచరి 40 కిలోలే జోక్తున్నారు కొంతమంది రైతులు కొన్ని చోట్ల మాకు ఆ ప్యాడీ క్లీనర్ లో క్లీన్ చేసేంత లేబర్ గాని సమయం గాని లేదు పరవాలేదు మా దగ్గర 1 కేజీ తీసుకోరైనా మీరు తొందరగా జోక్కొండి అని చెప్పి రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు అక్కడ ఇబ్బంది లేదు ఆప్షన్ ఇస్ టు ద ఫార్మర్ మనం మంచి కళ్ళంలో వడ్లను ఎత్తిపోసుకొని తెచ్చినా సరే ప్యాడీ క్లీనర్ దగ్గర మీరు జల్లెడబెట్టినా కూడా బరాబర్ 40 కిలోలు జోక్తే ఇబ్బంది లేదని చెప్తుంది ప్రభుత్వం కానీ కొంతమంది రైతులు కొన్ని చోట్ల మాకు ఎండవేడి కావచ్చు వర్షం వస్తుందనేటువంటిది కావచ్చు లేదా లేబర్ దొరకలేదని గాని మరి ఆ పొల్లు నిజంగా కూడా ప్యాడీ క్లీనర్ లో క్లీన్ చేస్తే ఏమవుతుంది గద కేజీ తగ్గుతుంది గద కేజో కేజీనర్లో తగ్గుతుంది ఆ తగ్గించే బదులు ఆ లేబర్ అంతా పోయే బదులు ఇట్లా పోతే కనీసం లేబర్ కాస్ట్ అనే మిగిలి రైతుకే ఇంకెక్కువ లాభం అవుతుంది ఇన్ఫాక్ట్ లేబర్ ను పెట్టి మొత్తం పొల్లు ప్యాడీ క్లీనర్ లో క్లీన్ చేస్తే ఒక కిలో పొల్లు వెళ్ళిపోతుంది కానీ లేబర్ ఛార్జ్ రైతు మీద పడుతుంది రైతు ఏమంటున్నాడు కొన్ని సందర్భాల్లో ఆ ప్యాడీ క్లీనర్ లో క్లీన్ చేసేటువంటి కూలీలు మాకు దొరకలేరు కనుక ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆ పొల్లు ఏదో మీరే ఒక కేజీ ఎక్కువ తీసుకోండి డైరెక్ట్ గా వడ్లీయమని చెప్పి రైతులే కోరుతున్నారు అసలు మీరు మీరు కిలో గురించి మాట్లాడుతున్నారు మరి ఛత్తీస్గఢ్ లో 1200 రూపాయలు కూడా పోతలేదు క్వింటల్ వడ్ల మీద ఇలా కర్ణాటకలో ఛత్తీస్గఢ్ లో 300 రూపాయల నుంచి 500 రూపాయలు నష్టపోతున్నారు దాని మీద మాత్రం మీకు కనబడతలేదు చెప్పండి మీ హైకమాండ్లకు తెలంగాణ విధానాన్ని దేశంలోని మిగతా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిన తర్వాత మీకు మమ్మల్ని విమర్శించే హక్కు ఉంటుంది తప్ప అప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు విమర్శించే నైతికతనే మీకు లేదు ఇవాళ టీవీలు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఈ దేశంలో ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుందో చూస్తున్నారు ఇవాళ పక్క రాష్ట్రంలో ఏమైతుందో తెలియదా మనకు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇటు మహారాష్ట్ర కావచ్చు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు నాలుగు రాష్ట్రాలు మనకు బార్డర్ గా ఉన్నాయి తెలంగాణకు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి చుట్టూ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా మనకంటే మెరుగైన వ్యవస్థ ఎక్కడన్నా ఉందా రైతుల కోసం ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి పోదాం కర్ణాటకలో బీజేపీ ఉంది ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఉంది ఏ రాష్ట్రం పోదాం చెప్పండి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆధారిత ప్రభుత్వం ఉంది సో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు ఇలా అక్కడ రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడి నుంచి ఇలా మక్కలు మన పౌల్ట్రీకి వస్తున్నాయి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి 1200 రూపాయలకు 1400 రూపాయలకు వచ్చి మక్కలు దించిపోతున్నారు పౌల్ట్రీ ఫీడ్ అంటే ఏమర్థం చేసుకోవాలి డోర్ డెలివరీ పౌల్ట్రీ 1400కి వస్తుంది అంటే రైతుకు 1000 కూడా రానట్టే కదా కానీ మనం ఎంత ఇస్తున్నాం రైతుకి ఇవాళ ఫుల్ ఎంఎస్పి ఇస్తున్నాం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏదో దీక్ష చేయాలి తద్వారా రైతుల మెప్పు పొందాలి లేదా టీఆర్ఎస్ మీద బురద చల్లాలనుకుంటున్నారు మెప్పు ఎప్పుడు పొందగలుగుతారు నిజంగా మేమేమైనా తప్పు చేస్తే నిజంగా మేమైనా రైతుల్ని ఆదుకోకపోతే ఇతర రాష్ట్రాలు ఏదైనా పక్క రాష్ట్రాలు మాకంటే బాగా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనప్పుడు డెఫినెట్ గా రైతాంగం మమ్మల్ని విమర్శిస్తారు కానీ ఇవాళ దేశానికే ఆదర్శంగా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రైతు పాలసీ ఉంది మాది రైతు విధానం మా విధానం ఇవాళ దేశానికి ఆదర్శమైంది ప్రపంచమంతా కూడా రైతు బంధును హర్షించింది వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు రైతు బంధును అమలు చేస్తా ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.